నమస్కారం. నేను ఈరోజు మిరియాలు చారు చేస్తున్నాను. బాగా ఘాటంగా ఈ చలి వాతావరణంకి బాగా ఒళ్ళులు బాగుండాలనేసి మిరియాలు చారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, పసుపు, చింతపండు, మిరపకాయలు, ఇంగువ, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ నాలుగు నేతిలో వేయించి మిక్సీలో పొడి పడతాను. తిరగమాతేస్తాను. ఫస్ట్ బాణలు పెడుతున్నాను. దీనికి నూనె తిరగమాత బాగుండదు, నెయ్యి వేస్తేనే బాగుంటుంది. నేతి తిరగమాత నెయ్యి వాసన పడినోళ్ళు నూనె వేసుకోవచ్చు. ఎట్లా పడితే అట్లా తుఫాన్ దెబ్బ కొంచెం ఒళ్ళులు ఇదిగా ఉన్నాయి కదా, బాగా ఘాటంగా మిరియాలు చారు పెడితే బాగుంటుంది చారు. టమోటాలు ఉడకబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నాను, అట్లా వేస్తే బాగుంటుంది. టమోటాలు గుజ్జు తీసి పెడితే బాగుంటుంది. నీళ్ళు, చింతపండు నీళ్ళు, చింతపండు పులుసు, టమోటా గుజ్జు, కొత్తిమీరి, కరేపాకు, పసుపు, ఇంగువ, చాలా బాగుంటాయి మిరియాల చారు. నేను తిరగమాత బాగా ఉడకపోయి అన్నం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఈ చలి వాతావరణంకి చాలా బాగుంటాయి. చారు బాగా మిరియాలు అవన్నీ ఘాటంగా పడితే కడుపులో కూడా ఈ వాతావరణంకి బాగుంటుంది. కందిపప్పు ఉడకబెట్టి కట్టు పెట్టి చారు పెడతారు మిరియాలు పెట్టి, అదొకరోజు చూపిస్తాను. చారు పెడితే తాగినట్టే ఉంటుంది. అయితే అన్నీ నేతిలో వేయించి నేతిలో తిరగమారు చేసి వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది.
ఎండాకాలం అయితే ఈ పాటకు తెలిపోతాయి. చలికాలం కదా. మూత పెడితేనా పొంగిపోతాయి. అన్నీ ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు పొళ్ళు చేసేసుకుంటే వంట బాగుంటుంది. ఒకసారి గుడి పెట్టుకొని అవి కొంచెం ఎట్లయినా వాసన పోతాయి. ఏ రోజుకి ఆ రోజు అయితే ఫ్రెష్గా బాగుంటాయి. తెలిపోయినాయి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి పోస్తున్నాను. అయిపోయింది. మిరియాల రసం వేసుకొని చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.